నేతలు ఉప ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉందన్న ప్రచారంతో బైపోల్స్కు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి గెలిచిన ఏకైక గులాబీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూడికి చేరారు. దీంతో డిస్క్వాలిఫై అవుతారన్న ఉద్దేశంతో ఉప ఎన్నిక కోసం ఓ మాజీ ఎమ్మెల్యే కాచు కూర్చున్నారు. ఇంతకీ ఎవరా నేత? బైపోల్ కోసం ఎందుకంత ఆరాటం? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఉప ఎన్నికల మాట వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఇదే అంశంపై చర్చ సాగుతోంది. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు పడుతుందన్న ప్రచారమే ఇందుకు కారణం. దీంతో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసి సత్తా చాటాలని ఓడిపోయిన నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేతల్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒకరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒంటెత్తు పోకడలతో చెలరేగిపోయారు. తనకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరించి కార్ పార్టీలో కాంట్రవర్సీస్కు కేరఫ్ గా మారారు. 2009లో అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. శాసనసభ్యుడిగా 5 ఏళ్లు తన హవా కొనసాగించారు. 2018లో రెండోసారి కూడా హస్తం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి తన సత్తా చాటారు. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కారెక్కారు. పార్టీ మారినందుకు బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నజరానాతో ప్రభుత్వ విప్ అయ్యారు. అధికార అండతో రేగా రెచ్చిపోయారు. సొంత పార్టీ ప్రత్యర్థి పక్షం అనే తేడా లేకుండా అందరినీ ఎదిరించి దూకుడు ప్రదర్శించారు. తన మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించేవారు. ఈయన గారి నోటి దురుసు ప్రవర్తనకు అప్పట్లో అందరూ హడలిపోయేవారు. ఇక పినపాక నియోజకవర్గంలో రేగా దందాలకు అంతేలేదు. అప్పట్లో తన ఇలాఖాలో శాండ్ మాఫియా ఈయన కనుసన్నల్లోనే జరిగేదట. 2016లో అప్పటి వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఫ్యాన్ పార్టీ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేగాపై కారు పార్టీ నుంచి బరిలో దిగిన పాయం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పొంగులేటికి బీఆర్ఎస్ ఖమ్మం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ అధినాయకత్వంతో విభేదించారు. అనంతరం కాంగ్రెస్ లో చేరటంతో పాయం వెంకటేశ్వర్లు కూడా పొంగులేటిని ఫాలో అయ్యారు. పినపాకలో తన ముఖ్య అనుచరుడు పాయం వెంకటేశ్వర్లు పొలిటికల్ కెరీర్ కు రేగా కాంతారావు అవరోధంగా మారని పొంగులేటి భావించారు. అలాగే తనను కూడా సవాల్ చేసిన రేగాపై రివెంజ్ తీర్చుకోవాలని భావించిన శ్రీనివాసరెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారట. ఇరువురు నేతల పరస్పర సవాళ్లతో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పినపాక నియోజకవర్గం పాలిటిక్స్ హాట్ గా సాగాయి. ఎలక్షన్స్ లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగిన పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ అభ్యర్థి రేగాను చిత్తుగా ఓడించారు. దీంతో కాంతారావును కష్టాలు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా తన ప్రత్యర్థి పాయం వెంకటేశ్వర్లతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసేవారు. దీంతో మంత్రి పొంగులేటి, హస్తం పార్టీ ఎమ్మెల్యే పాయం, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావుపై ఓ కన్నేసి ఉంచారు. సమయం వచ్చినప్పుడు నొక్కేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారని లోకల్ టాక్. ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కారు పార్టీ గెలిచిన ఒకే ఒక్క సీటు భద్రాచలం. కానీ తెల్లం వెంకట్రావు తన పొలిటికల్ గాడ్ ఫాదర్ పొంగులేటి పిలుపుతో కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కు సూచించింది. దీంతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు ఉప ఎన్నిక వస్తుందన్న ఆశతో రేగా కాంతారావు ఉన్నారు. ఇందుకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారని టాక్. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రేగా కాంతారావు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో భద్రాచలం కేంద్రంగా ఎక్కువగా రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణుల ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా హాజరవుతూ హడావిడి చేస్తున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పినపాకలో పరిస్థితులు తారుమారవటంతో సేఫ్ జోన్ కోసం భద్రాచలంపై ఫోకస్ పెట్టారట.
కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై ఒకవేళ అనర్హత వేటుపడి బైపోల్ వచ్చినా హస్తం పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా. రేగాకు డిపాజిట్ తగ్గకుండా చేసి తెల్లంకు భారీ మెజార్టీ లభించేలా చూడాలన్న ప్లాన్లో మంత్రి పొంగులేటి ఉన్నారు. గతంలో కేసీఆర్ డైరెక్షన్లో రేగా ఎంతో దూకుడుగా వ్యవహరించారు. ఈ విషయాలను ఛాలెంజ్ గా తీసుకున్న పొంగులేటి 2023 ఎన్నికల్లో రేగాను ఓడించి రివెంజ్ తీర్చుకున్నారు. ఇప్పుడు భద్రాచలంకు బైపోలొచ్చినా ఈ బీఆర్ఎస్ నేతకు చెక్ పెట్టి తెల్లం వెంకట్రావును గెలిపించుకోవాలనే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. టెంపుల్ టౌన్ లో కాంగ్రెస్ జెండా ఎగరేలా పార్టీ శ్రేణులు సమాయత్తం చేస్తున్నారు. భద్రాచలం అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలపై రేగా కాంతారావు పెట్టుకున్న ఆశలు కంటున్న కలలు నెరవేరుతాయో లేదో చూడాలి.